చిరంజీవి ఫ్యామిలీ అంటే సాలిగా ఊకనే పడిపోతారు ఊకనే బదనామం చేస్తారు ఏడున్నది నిహారిక ఉన్నా కూడా ఆమె ఏదో పొరపాటున పోయింది ఆమె ఏం చేసింది అని చెప్పే వాళ్ళు లొల్లి పెడతా ఉన్నారు ఆమె తరపు మెగా అభిమానులు ఇక ఎందుకంటే మెగాస్టార్ కదా ఇప్పుడు పెద్దోళ్ళ పిల్లలందరిని వదిలేసిన నిహారిక మీద మాత్రం ఫోకస్ పెట్టి మీడియా కూడా ఎందుకు మేమంటే అంటే అంత చేతలు చేస్తారని ఇక గగ్గోలు పెడతారు చూడు అవల్లో మీ చిత్రం పాడుగాను ఒక్కర్లే ఆరు మీకు తెర మీద ఎంతమంది ఊగిండ్రు ఎంతమంది తాగిండ్రు కానీ వాళ్ళ పేర్లన్నీ తీసుకురాకుండా ఊకేనా నియారిక పేరు బదలాం చేస్తున్నారు ఏమది నియారిక కొన్నిదలమ్మ పేరు చెప్పుడు మీ సంగతి ఏమోదో బాగుండదు అట్లా చేస్తే అని చెప్పేసి ఇక మేడం ఫ్యాన్స్ అందరు కూడా ముంగడుకాచి మాట్లాడుతున్నారు చాలామందే ఉన్నారన్న పెద్ద పెద్దోళ్ళ కొడుకులు వాళ్ళందరినీ తప్పించే కథకున్నారు మీరు అందరు కూడా అదే ఉపాయం చేస్తున్నారా అయితే నడవది ఏంది మీ కథ అని అనుకుంటా అంటున్నారు ఫ్యాన్స్ ఓపార్ చూసేదావా మరి ఏందో ముచ్చట ఒక టీవీ ప్రముఖ న్యూస్ ఛానల్స్ ఎంత ఘోరంగా అమ్మాయిని ట్రోల్ చేస్తున్నారు మెగా ఫ్యామిలీ డాటర్ అని చెప్పి టార్గెట్ చేస్తున్నారు కానీ అక్కడ జ చూపే చెప్పేది వేరు టీవీ న్యూస్ ఛానల్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ అక్కడ పబ్బులు ఇలా జరిగింది పబ్బులు వానర్ని పట్టుకున్నారు డ్రగ్ తీసుకున్నాడని పట్టుకున్నారు కానీ అక్కడ స్క్రీన్ మీద చూపించేది నిహారికమ్మని ఇది ఎంతవరకు న్యాయం కాలే నిహారకమ్మని అక్కడ డీఎస్పి మాజీ డీఎస్పి కూతురు ఉందంటున్నారు ఆ కూతురు పేరు చెప్పలేదు మాజీ డీఎస్పీ ఎవరు చెప్పలేదు ఆ అమ్మాయిని చూపించట్లేదు ఏ అమ్మాయిని చూపించట్లే ఎవరిని చూపించట్లా ఒకరోజు రాహుల్ సిప్లగంజని చూపించారు ఎవరు కొంతమంది ఉన్న వాళ్ళని అలా అలా చూపించి పంపించేశారు కానీ ఆ ప్లేస్లో ఉండటం అంటే ఆ మూలన ఎవడో ఏదో తప్పు చేస్తుంటే ఆమెకు తెలియచ్చు అంత సెన్స్ ఉండదా అంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆడపిల్లకి అక్కడ తప్పు జరిగిద్ది ఆ తప్పు చిప్పలేస్కి వెళ్తే నన్ను నేను ఈ రకంగా ఇరుక్కుపోతాను మీరు మీడియాలో వస్తుందని ఆమెకు తెలుస్తుంది కదా అది ఒక బర్త్డే పార్టీకి వెళ్ళింది ఆ మూలన వేరే వాళ్ళు ఎవరో ముక్కు మొహం తెలియనోడు ఏదో తప్పు చేస్తే ఆ ప్లేస్లో ఆమె ఉండటం అక్కడ రైడ్ జరగడం అక్కడ నుంచి ఆమె బయటకు రావటం ఆ బయటకు వచ్చే వీడియోని ఎవడో తీయటం అదే చూపించుకుంటూ మూడు రోజుల నుంచి కూడా అదే ట్రోల్ చేయటం అమ్మాయి పేరే చెప్పుకోవటం అమ్మాయి వీడియోస్ ట్రోల్ చేయటం చాలా తప్పు అని చెప్పి తెలియచేయటం కోసం నేను ఈరోజు మీడియా ముందుకు వచ్చాను మొత్తానికి రెండొద్దుల నుంచి డ్రగ్స్ ముచ్చట మొత్తం రగడ రగడలేసిపోతున్నది అనుకోరు రాదుర్రి ఇక నిన్న రేవంత్ బిబ్బా సార్కు కార్ పార్టీలకు కూడా మంచిగానే అయింది కసుపుసుల ఆట ఇక ఇప్పుడు ఇక గిట్ల ఎందుకు చేస్తున్నారు తెర అని చెప్పి ఫ్యాన్స్ కూడా మస్తు అట్ట అవుతున్నారు అనుకోరు కానీ సార్లు ఇక మరి ఎవరెవల్ ఉన్నారు ఏమేమి కథ ఎంతెంత తాగిర్రు ఎంతెంత రిమోమీటర్ ఎంత చూపిస్తున్నది అని చెప్పేసి అంతా కూడా ఎంక్వైరీలు చేసి ముంగడికి తీసుకొని వస్తే అందరికీ కూడా తెలిసిపోతుంది కదా సారు ఎనికెనికి వేయకుండా మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ల పీరియడ్ కూడా వస్తున్నదని చెప్పేసి సార్లు అందరు కూడా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు పోలీసు అన్నలు ఇక మీ డ్యూటీ మీరు నిఘార్సుగా చేయండి అని చెప్పేసి అంటున్నారు రే పబ్లిక్లు ఏమంటారు